నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫనోవేట్. ఈరోజు నేను దుబాయ్ మరీనాలో ఉన్న మా క్రికెట్ టీంతో చిన్న పార్టీ ఉంది యాట్లో. సో ఇదే ఆ లొకేషన్. కంప్లీట్ లొకేషన్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము యాట్ లోపలికి వెళ్తాం. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ యాట్ పార్టీ లోపల అరేంజ్మెంట్స్ ఎట్లుంటాయి అనేది కంప్లీట్ షూట్ చేస్తా. సో ఒక 6 అవర్ జర్నీ అన్నమాట. స్టే ట్యూన్డ్ గైస్, యు విల్ లవ్ దిస్. चलो इप लाँम अगर सैकंड याट उ कदा अदे मे बुक्. सो दीन प्रेज वे 80,000. सो मे टोटल 20 मेबर्स अन्मा. सो ओल की 4,000 रूपी पड़ता है प्रईज. सो दीन लुड तरवा बारबिक्यू तरवा डीजे तरवा डैंस तरवा सिटिंग अरेंजमेंट चला उ. सो मैं लिखी चूदा कुछ सेप तरवा. सो मैं क्रिकेट टीम अंत लंटर अवतनी. सो ई प्लेस वे दुबई मरीना. బైట మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇవన్నీ రెసిడెన్స్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్. ఇది దుబాయ్ మరీనా లేక్ అంటారు దీన్ని. దీని పక్కన ఒక 7 కిలోమీటర్స్ వాక్ కూడా ఉంటుంది. సో ఇది ప్లేస్, దిస్ ఇస్ కాల్డ్ దుబాయ్ మరీనా యాట్ క్లబ్. మేము లోపలికి ఎంటర్ అయినాం. ఈ యాట్కి వచ్చేసి 3 ఫ్లోర్స్ అని చెప్పొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని. సో ఇక్కడ లోపల 20 to 30 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడే ఫుడ్ కూడా, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని తయారు చేస్తారు ఇక్కడే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో బెడ్రూమ్ చాలా బాగుంటాయి. లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వైఫై, ఏసీ, టీవీ అండ్ ఎవ్రీథింగ్, అన్ని చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్. చాలా బాగుంటుంది ఇది. పైన నుంచి కిందికి డైరెక్ట్ దూకేయచ్చు అన్నమాట. సో ప్రతి బెడ్రూమ్కి ఒక వాష్రూమ్. సో వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో లోపలికి వెళ్ళి చూస్తే చాలా నీట్గా ఉంది. ఇది బయట వ్యూ. బయట కూడా మంచి వ్యూ కూడా ఉన్నది బయట నుంచి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్దాం. పైన ఎట్లుండో ఒకసారి చూసొద్దాం ఇప్పుడు పైన ఫ్లోర్లో. సో బయట ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఇక్కడ బ్లూ కలర్ లైటింగ్ మస్తు ఉన్నది. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా పైన, ఈ లేక్ని అటు సైడ్ ఇటు సైడ్ కనెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది వాకింగ్ బ్రిడ్జ్ కూడా అంటారు దీన్ని. సో చాలా బాగుంది లైటింగ్ అంతా. దుబాయ్ అంటేనే లైటింగ్. సో ఇప్పుడు మనం పైకి వెళ్తే, సో స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి వెళ్ళడానికి. అటు సైడ్, ఇటు సైడ్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ యాట్కి స్టెప్స్ ఉంటాయి. సో పైన ఫ్లోర్కి స్టెప్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో పైన మనకు డీజే అరేంజ్మెంట్స్ అండ్ డ్యాన్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి పైన. సో పైన వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి పైన వ్యూ కూడా తీద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏం దుబాయ్ అంటారు. ఇది బ్లూ వాటర్ ఐలాండ్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బార్బిక్యూ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. క్యాప్టెన్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాడు. అతని స్టీరింగ్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తాడు కంప్లీట్ యాట్ని. ఇది బయట వ్యూ. చాలా లైటింగ్ మస్తున్నది కదా, కలర్ఫుల్గా. ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. చాలా ఫ్రూట్స్, సలాడ్స్, బిర్యానీ, నాన్ వెజ్ చాలా బాగా సర్వ్ చేశారు ఇక్కడ. ఇప్పుడు మా డీజే అండ్ డాన్సర్స్ కూడా వచ్చేసారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బార్ కౌంటర్ కూడా ఉంది. ఒకవేళ మీకు నచ్చిన డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు. సో సెల్ఫీ టైం అన్నమాట. ఇక్కడ ఒకసారి మీకు కంప్లీట్ యాట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎట్లా కనిపిస్తుందో ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపెడతా. ఒకసారి బయట వ్యూ ఒకసారి చూద్దాం. మా రిటర్న్ జర్నీలో మంచి పెద్ద పెద్ద యాట్స్ కూడా ఇక్కడ కనిపించినాయి మాకు. ఒకసారి ఆ యాట్స్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. మంచి వ్యూ ఉంది ఇక్కడ.
సర్ప్రైజ్ ఒక 6 అవర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాం మేము. సో కంప్లీట్ యాడ్ పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫనోవేట్. నేను కంప్లీట్గా దుబాయ్లో మన తెలుగు వ్లాగ్స్ చేస్తున్నా. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్.